తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు నేను ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ ఎలా చదవాలి, ఎక్కువ రిజల్ట్స్ ఎలా పొందాలి తక్కువ సమయంలో, ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. దీని గురించి మాట్లాడబోయే ముందు ముఖ్యంగా మీతో చర్చించవలసిన విషయం, ఈ మధ్య నా ఛానల్ 2 లాక్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయింది. దానికి మీ అందరి సహకారము, ప్రోత్సాహము, నా వెన్నంటి ఉండి మీరిచ్చే ఆ ప్రోత్సాహం వలనే మన నాకు 2 లాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. ధన్యవాదములు అందరికీ. ఈ ఛానల్ పెట్టి ఒక 8 మంత్స్ అయింది. 8 మంత్స్ బ్యాక్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ 8,000 ఉండేది. 8 మంత్స్లో ఇది 2 లాక్ క్రాస్ అయింది, అంటే 1,92,000 సబ్స్క్రైబర్స్ అతి తక్కువ సమయంలోనే నాకు పొందడం జరిగింది. దానికి మీ అందరి ప్రోత్సాహము, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఎలా చదువుకోవాలి. ఇలాంటి టాపిక్స్ చాలా ఉన్నాయి నా ఛానల్స్లో. స్టడీ టెక్నిక్స్లో ఎలా చదువుకోవాలి, ఎలా పైకి రావాలి, అండ్ కెరియర్ ఓరియంటెడ్, ఉద్యోగం ఎలా పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలి, ఇలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర టాక్స్ నా ఛానల్లో. కానీ ఇవన్నీ మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవడం ముఖ్యంగా కారణం ఏంటంటే మనకి మొత్తం ఇండియా మొత్తం కవర్ అవ్వాలి అంటే కనుక ఇది ఒకటే లాంగ్వేజ్. ఒకవేళ నాకు హిందీ బాగా తెలుసు, తెలుగు బాగా తెలుసు, ఇంగ్లీష్ కాకుండా తెలుగులో మాట్లాడితే ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే నా యొక్క నాలెడ్జ్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇంగ్లీష్లో చూస్ చేసుకుంటే మొత్తం ఇండియా మొత్తం అందరికీ అందుబాటులో సులభమైన ఇంగ్లీష్. మీరు ఒకసారి ఏదైనా టాక్స్ ఇంగ్లీష్ టాక్స్ చూస్తే కనుక చక్కగా అర్థమవుతుంది. కాబట్టి మీరు వరి అవ్వకుండా ఇంగ్లీష్ టాక్స్ కూడా చూడండి, ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు మీ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సరే, ఈ టాపిక్ ముఖ్యంగా ఇంగ్లీష్ రాని వాళ్ళు మంచిగా కంటెంట్ బాగా అర్థం అవ్వాలని, బాగా చదువుకుని పైకి రావాలి అనుకునే వాళ్ళ కోసం ఈరోజు నేను మాట్లాడుతున్నాను. తక్కువ సమయంలో ఎలా పైకి రావాలి, కొన్ని 6 పాయింట్స్ చెప్తాను మీకు ఈరోజు. మొదటి పాయింట్ ఏంటంటే మీరు ఫస్ట్ బాధపడ్డం మానేయండి. చదవలేదు, టైం తక్కువ ఉంది అని మీ అంతలు మీరు వరి అవుతారు చూడండి, అది చాలా పెద్ద తప్పు, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మీకు. మీరేం చేయాలంటే ఫస్ట్ బాధపడ్డం మానేయండి. ఇప్పటిదాకా చదవలేదు కాబట్టి నాకు రాదు అలా అని అనుకోండి. ఇప్పుడు చదువుతాను, ఇప్పుడు చదువుతానని ఒక మంచి ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. మీరు ఒక మంచి ప్లానింగ్ ప్రకారంగా ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాను, ఈ సబ్జెక్ట్స్కి ఎంత సమయాన్ని కేటాయించాలి, దీనికి ఎవరి సహకారం తీసుకోవాలి, అట్లా మీ అంతలు మీరుగా అసలు ఫస్ట్ ఎప్పుడైతే మన మనసులో బాధ అనే ఉంటుందో, ఎప్పుడైతే మనం వరి అవ్వడం మొదలవుతామో మన మైండ్ వర్క్ చేయడం కూడా మానేస్తుంది. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చెప్తాను నా గురించి. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు సంగీతంలో ఉండేదాన్ని, మళ్ళా స్పోర్ట్స్లో ఉండేదాన్ని, చదువుల్లో ఉండేదాన్ని, అన్నిట్లల్లో ఫస్ట్లో ఉండేదాన్ని, అన్నిట్లలో మంచి సక్సెస్ వచ్చింది నాకు. ఈ సక్సెస్ కారణం ఏంటంటే ముఖ్యంగా ఏకాగ్రత. ఏ పని చేసినా కానీ ఆ పని మీదే శ్రద్ధగా మనము కాన్సన్ట్రేట్ చేసి దాని మీద మన మనసును లగ్నం చేసి ఎప్పుడైతే మనము మంచిగా చదువుతామో, ఎటువంటి సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మనకి టఫ్ సబ్జెక్ట్ అంటాము, ఈజీ సబ్జెక్ట్ అంటాము అలాంటివి ఏమీ లేవు. మనం ఇష్టపడడం మొదలు పెడితే కనుక మీకు ఎలాంటి టఫ్ సబ్జెక్ట్ అయినా మీ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బాధపడడం మానేయండి, నాకు రాదు అనే ఆ కాన్సెప్ట్ నుంచి బయటకు రండి. బయటకు వచ్చి నేను చదవగలను, నాకు వస్తుంది, బుర్ర నాకుంది, నేను కూడా అందరిలాగానే చదవగలను అనేసి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కొంచెం పెంచుకోండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. పెంచుకొని స్టార్ట్ చేయండి, పొద్దున్నే లెగవండి, పొద్దున్నే లేచి కూర్చోండి కొంచెం 2 అవర్స్ కానీ. అండ్ చాలామంది నాకు కామెంట్స్ బాక్స్లో కానీ మెయిల్స్లో కానీ పెడుతూ ఉంటారు, నేను వర్క్ చేస్తున్నాను మేడం, ఇంకా చదవాలనుంది, చదువుతున్నాను, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను, టైం లేదు, టైం లేదు అనే మాట ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే టైం మీ చేతుల్లో ఉంది, టైం మీ చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటాయి కదా, ఆ 24 గంటల్లో మీరు ఎక్కడి నుంచి లాగుతారో టైం అక్కడి నుంచి తీసుకోండి, అలొకేట్ చేయండి ఆ టైంని, ఆ టైం ప్రకారమే చదవండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకా మీ సెకండ్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే 5 మినిట్స్ టెక్నిక్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే మీకు ఎప్పుడైతే చదవడానికి బోర్గా అనిపిస్తుంది, నీరసంగా ఉంది, చదవాలనిపించట్లేదు, బద్ధకంగా ఉంది అనుకుంటారో ఆ టైంలో ఈ 5 మినిట్స్ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఈ 5 మినిట్స్ ఏం చేస్తారంటే మీరు ఏదన్నా మీ ఇష్టమున్న సబ్జెక్ట్ కానివ్వండి, ఏదో జస్ట్ ఒక నవల్ తిరిగిస్తారు చూడండి, అలా
ఇట్లా తిరగేస్తూ ఉండండి. మీకు ఏదో ఒక కాన్సెప్ట్ నచ్చుతుంది, ఏదో ఒక టాపిక్ చదవాలి అని అనిపిస్తుంది, ఒక 5 నిమిషాలు మీ పుస్తకం ముట్టుకుంటే కనుక ఆటోమేటిక్ మీ మనసు మారి చదవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు కూర్చోండి, పుస్తకం తీసుకొని కూర్చొని చదవడం మొదలు పెట్టండి. టైం చూసుకోకండి. కొన్నిసార్లు గంట చదువుతారు, కొన్నిసార్లు గంటన్నర 2 గంటలు, అట్లా ఆ టైం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు రాత్రి 10 గంటలకు ఓపెన్ చేసేదాన్ని పుస్తకం. ప్రతి ఒక్కరికి బయో క్లాక్ ఉంటుంది, దాని ప్రకారం కొంతమంది పొద్దున్న చదువుతారు, కొంతమంది రాత్రి చదువుతారు, కొంతమంది సాయంత్రం చదువుతారు. నా టైమింగ్స్ మ్యాక్సిమమ్ రాత్రి పూటే ఉండేవి. స్పోర్ట్స్ ఆడి సంగీతం నేర్చుకుని కాలేజ్కి వెళ్ళి అన్ని చేసి వచ్చేసరికి రాత్రి 9 అయ్యేది. 10 గంటల పుస్తకం ఓపెన్ చేసుకుని కూర్చున్నదని 10 నుంచి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కూడా ఒక టార్గెట్తో కూర్చోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టార్గెట్తో ఈ చాప్టర్ ఈ సబ్జెక్ట్లో ఖతం చేసుకోవాలి, దీన్ని నేను కంప్లీట్ చేస్తాననే ఉద్దేశంతో కూర్చునేదాన్ని. కూర్చుని దాన్ని 10 నుంచి 11 12 1 గంట అయినా కానీ అలా చదువుతూ ఉండేదన్నమాట. మీరు ఎప్పుడైతే మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా ఉంటే చదవాలి, బాగా వస్తుంది అని అనుకుంటారు, వెంటనే మీరు గుడ్ గుడ్ వెరీ గుడ్ అనేసి మీ అంతా మీరు ప్రోత్సాహాన్ని ఇచ్చుకుని చదువుతూ ఉండండి. టైం చూడకండి, రూమ్లో ఎక్కడ క్లాక్ ఉంటుంది కదా ఆ క్లాక్ని చూడకండి. చూస్తే మళ్ళీ మీ మీద మీకు సింపతి పెరుగుతుంది, అయ్యో ఇంతసేపు ఉన్నాను అందరూ పడుకున్నారు అనేసి. మీకు ఎప్పుడైతే బలంగా ఒక కోరిక ఉంటుందో జీవితంలో పైకి రావాలని, మీ మీద మీరు ఎప్పుడు మీరు సింపతి అనేది చూపించకండి, మీరు గట్టిగా నమ్మండి. ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే చేయండి. అలా నేను రాత్రి 1 o'clock 2 o'clock కూడా మేల్కుండేదని చదువుకుని మళ్ళీ పొద్దున 6 o'clock అట్లా లేచి ఒక్కసారి గ్లాన్స్ అనమాట, గ్లాన్స్ అంటే ఒకసారి కంటి ముందు నుంచి రాత్రి ఏం చదివాను అనేది ఒకసారి మీరు రిఫర్ చేసుకోవాలి. ఒక్కసారి చదివితే కనుక అది రాత్రి చదివిన మళ్ళీ మీకు గుర్తొస్తుంది. అట్లా ఎప్పుడైనా మీ టైమింగ్స్ ఏంటి చూసుకొని దాని ప్రకారం కూర్చోండి. ఒక 5 నిమిషాలు కూర్చుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇంకా టైం చూసుకోకుండా కూర్చోండి, ఒక టార్గెట్ పెట్టుకుని కూర్చోండి, స్టార్ట్ చేయండి చదవడం. అండ్ థర్డ్ పాయింట్, టైం టేబుల్. ఇప్పటి కాలంలో చాలామంది టైం లేదు అంటుంటారు, వీళ్ళు మీరు ఇలాంటి వాళ్ళ కోసమే టైం టేబుల్ టెక్నిక్ ఇది. టైం టేబుల్ ఒకటి చక్కగా ప్రిపేర్ చేసుకోండి, ఏ టైంలో చదువుకోవాలి. ఈ టైం టేబుల్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మీరు ఎప్పుడైతే కాలేజ్కి స్కూల్కి వెళ్తారో ఆ డేస్లో ఒక రకమైన టైం టేబుల్. హాలిడేస్ ఉంటాయి చూడండి, సండేస్ కానివ్వండి, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ హాలిడేస్ వస్తాయి, ఆ డేస్లో ఇంకొక టైం టేబుల్, ఇట్లా 2 వేసుకోండి. వర్కింగ్ డేస్లో టైమింగ్స్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే, పొద్దున్న మీరు 5 గంటలకు లేచారనుకోండి, 8 గంటలకి స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్తారు. అంటే 5 నుంచి 8 గంటలలోపు ఎన్ని గంటలు, ఎంత టైం ఉంది మీకు? 3 గంటలు ఉంది. 3 గంటల్లో ఒక 1 అవర్ ఫ్రెష్అప్ అవ్వనికి, బ్రేక్ఫాస్ట్ తీసుకోనికి, స్నానం చేయనికి అండ్ ఎక్సర్సైజ్ చేయనికి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా చేయండి, ఒక 1 అవర్ తీసేయండి. 2 గంటలు ఉన్నాయి కదా, ఆ 2 గంటలలో ఏ సబ్జెక్ట్, మార్నింగ్ అవర్స్ ఆల్వేస్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మంచి టఫ్ సబ్జెక్ట్ తీసుకోండి, బాగా కాన్సన్ట్రేట్ చేయగలిగిన సబ్జెక్ట్ తీసుకోండి. ఈజీ సబ్జెక్ట్ ముట్టుకోకుండా ఎప్పుడైనా చదువుకోవచ్చు, నిద్రపోతూ కూడా చదవచ్చు మీరు కాబట్టి టఫ్ సబ్జెక్ట్ తీసుకొని అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే సాయంత్రం కూడా టైం టేబుల్ వేసుకోండి. స్కూల్ నుంచి కాలేజ్ రాగానే 5:30 6 o'clock ఏదో టైం అవుతుంది కదా, అక్కడి నుంచి రాత్రి 10 11 గంటల మధ్యలో ఎంత టైం ఉంది, ఈ టైంలో నేను డిన్నర్ కాసేపు ముచ్చట్లు చెప్పుకోనికి, ఇంట్లో వాళ్ళతోటి కాసేపు రిలాక్స్ అవ్వనికి, కాసేపు ఎంటర్టైన్మెంట్ అని, కాసేపు భోజనం అని, ఇలాంటి వాటికి ఒక గంట గంటన్నర ఎంతో టైం తీసేయండి. తర్వాత మిగిలిన టైంని ఎలా చదవాలి ఆ ప్లానింగ్ చేసుకోండి. ఇది మీరు నార్మల్ డేస్లో వర్కింగ్ డేస్లో సమ్ అండ్ హాలిడేస్ వస్తే కనుక ఎలా టైం టేబుల్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. హాలిడేస్ వస్తే అదొక పెద్ద వరంగా భావించండి, అదొక పెద్ద చదువుల పండగ డేగా భావించండి. ఆ రోజు పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వెళ్ళేదాకా మధ్యలో మీరు కొంచెము టైం టేబుల్ వేసుకున్నప్పుడు అన్ని సీరియస్గా స్టడీస్ అవర్స్ కాకుండా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా పెట్టుకోండి, ఒక ఎనర్జెటిక్ క్యాప్సూల్స్ లాగా పెట్టుకోండి. కాసేపు ఏదన్నా మా ఫ్రెండ్స్తో మాట్లాడడము, లేదా ఫ్రెండ్ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ షో ఏదైనా చూడడం కానివ్వండి, లేదా మీ ఇష్టమైన ఆట ఏదన్నా ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఆడడం కానీ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడు మీకు టైం టేబుల్ చాలా హ్యాపీగా బాగా మంచిగా అనిపిస్తుంది ఫాలో అవ్వనికి. మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు 3 వస్తుందో ఆ 3 వచ్చిన టైంలో టైం టేబుల్ ప్రకారం లేదు అనుకోకండి, ఫ్లెక్సిబుల్గా పెట్టుకోండి, ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుతూ ఉండండి. టైం టేబుల్ ఒకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత నిద్ర. ఈ ఎగ్జామ్స్ దగ్గరగా ఉండి చాలా చదవాలి అనుకున్న వాళ్ళకి నిద్రను మేనేజ్ చేయడం అంటే స్లీప్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎలా మేనేజ్ చేయాలి చాలామంది అడుగుతుంటారు, మేడం పొద్దున్న లెగవాలనుకున్నాను లెగవలేకపోతున్నాను. ఎందుకు లెగవలేకపోతున్నానని మీరు ఆలోచించారా? దానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు బాగా అలసిపోయి ఉండడం.
నిద్ర అవసరం అవుతుంది మీకు. అవసరమైన టైంలో ఆ నిద్రను ఆపుకొని మీరు లేచి పుస్తకం తీసి చదువుకున్నారనుకోండి, బుర్రకి ఏమీ ఎక్కదు, ఇంకా మీకు నిద్రలోనే ఉంటారు. కాబట్టి మనకు నిద్ర ఎంత అవసరమో అంత నిద్రని బాడీకి ఇవ్వాలి. ఇస్తేనే మీకు మైండ్ చాలా చురుగ్గా ఉండి యాక్టివ్గా, మీరు గంట చదివినాగానే ఆ గంటలో మీరు చాలా గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత టైం పడుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఒక బయో క్లాక్ ఉంటుంది. బయో క్లాక్ అంటే కనుక సపోజ్ కొంతమంది 7 గంటలు పడుకుంటారు, కొంతమంది 8, కొంతమంది 6 గంటలు, కొంతమంది 5 గంటలు పడుకునే చాలా యాక్టివ్గా ఉంటారు. అది ఒక బయో క్లాక్ అంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది, ఒక శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. సో ఎంత సేపు పడుకున్నాం అనే దానికంటే ఎంత క్వాలిటీగా పడుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చక్కగా టెన్షన్ లేకుండా చదవండి. టెన్షన్ ఉంటే మళ్ళీ మనకి ఎక్కదు, లేచి మీరు చదివిన 2 గంటలైనా కాన్సన్ట్రేట్గా చదవండి, ఆటోమేటిక్గా బాగుంటుంది మీకు. సో ప్రాపర్ స్లీప్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు పడుకుంటారు, ఒకవేళ హాలిడే వస్తే మీరు ప్రిపేర్ చేసుకున్న టైం టేబుల్లో పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా సే 1 గంట దాకా మీరు ఏదో చదువుతూ మధ్యలో ఎంటర్టైన్మెంట్ అని అదా ఏదో టైం టేబుల్ వేసుకున్నారు, 1 గంట భోజనం చేశారు, చేసిన తర్వాత ఒక 2 to 2:30, 4 అట్లా ఒక గంట గంటన్నర పడుకోండి, తర్వాత లెగవండి. అప్పుడు మీరు 11 o'clock 2 o'clock దాకా రాత్రి చాలా లాంగ్ అవర్స్ చదివే అవకాశం ఉంటుంది. ఇలా కూడా పెట్టుకోండి మీరు. కాబట్టి నిద్రని ఇలా మేనేజ్ చేయండి. ఇంకా తర్వాత నెక్స్ట్ టెక్నిక్ వస్తే కనుక రివిజన్ టెక్నిక్ అంటాను నేను. ఇది ఎంతసేపు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మన సబ్జెక్ట్ అన్ని అంత బాగా గుర్తుంటుంది. సపోజ్ మీరు ఒక్కొక్క సబ్జెక్ట్లో 10 chapters ఉన్నాయనుకోండి, మీ 10 chapters ఏదో అలా అలా చదివితే కనుక మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం లేదు. ఆ 10 chapters కనీసం ఒక 6-7 chapters బాగా థరావుగా బాగా కమాండ్ ఉండి మంచిగా నాలెడ్జ్ ఉండి ఎక్కువసార్లు రివైజ్ చేసి ఎనీ టైం మీ నిద్రలో లేచి అడిగినా కానీ ఆన్సర్ చేసే స్టేజ్లో ఉండాలి మీరు. అలాంటి స్టేజ్లో ఉండాలి అంటే కనుక మీరు ఎక్కువసార్లు దాన్ని పునశ్చరణ అంటే రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా రివైజ్ చేయాలంటే కనుక ఒక సర్వే ప్రకారం ఏమన్నారంటే, మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతారో, ఏ టాపిక్ అయితే చదువుతారో, ఆ టాపిక్ని 24 గంటల లోపల మీరు ఒకసారి రివైజ్ చేయకపోతే కనుక 95% మర్చిపోయే అవకాశం ఉంది. అంటే పునశ్చరణ, రివిజన్ యొక్క ప్రాధాన్యత గమనించండి ఇక్కడ. కాబట్టి 24 గంటల లోపల ఒకసారి రివైజ్ చేయండి. తర్వాత ఒక 1 week లోపల సేమ్ టాపిక్ని మళ్ళీ రివైజ్ చేయండి. 1 month లోపల 3వసారి మళ్ళీ రివైజ్ చేయండి. అండ్ 4వసారి ఎగ్జామ్స్ ముందర రివైజ్ చేయండి. అంటే 4 సార్లు మీరు ఒక టాపిక్ని రివైజ్ చేస్తున్నారు. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, అదే టాపిక్ వచ్చింది, అప్పుడు మీ యొక్క పెన్ కదలికను గమనించండి, చకచకా వెళ్ళిపోతుంది, చక్కగా రాసిస్తారు. మీకు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలాసార్లు రివైజ్ చేశారు కాబట్టి. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ చాప్టర్ చదివినా, ఏ సబ్జెక్ట్ చదివినా కానీ దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేయండి. ఇంకొక టెక్నిక్ చెప్తాను మీకు. ఇది వాయిస్ రికార్డింగ్ టెక్నిక్ అంటారు. అంటే మన యొక్క వాయిస్ని మనమే రికార్డ్ చేసుకుని మనమే వినడం అన్నమాట. ఏం రికార్డ్ చేసుకుంటాం, సబ్జెక్ట్. సపోజ్ మీరు పుస్తకం చేసి చదువుతున్నారనుకోండి, అందరి దగ్గర చిన్నవో పొద్దో గొప్ప ఫోన్స్ ఉన్నాయి కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, నార్మల్ ఫోన్లో కానీ, ఆ దాంట్లో కూడా మీకు రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ ఫోన్ తీసుకుని మీరు చదువుతున్నప్పుడు రికార్డ్ చేస్తూ ఉండండి వాయిస్ని. మీరు దాని మీద ఫోకస్ చేయకండి, మళ్ళీ రికార్డ్ అవుతుందనేసి నార్మల్గా అవుతుంది, అది రికార్డ్ అవుతూ ఉంటుంది. రికార్డ్ అయినాక అవన్నింటినీ ఒక చిన్న ఫోల్డర్లో పెట్టుకోండి, సబ్జెక్ట్ వైజ్గా. ఈ సబ్జెక్ట్, ఈ చాప్టర్, ఇవన్నీ అని మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంకొక ఫోల్డర్ అట్లా పెట్టుకొని, మీరు ఎప్పుడైతే పడుకునే ముందర ఒకసారి ఏదో ఒక టాపిక్ కానివ్వండి, లేదా టేబుల్స్ కానివ్వండి, ఫార్ములాస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువసార్లు వినండి. ఎన్నిసార్లు వింటే అంత బాగా మీకు జ్ఞాపకం ఉంటుంది. మనం ప్రతిసారి పుస్తకం తీసి చదవలేము కాబట్టి మన గొంతుతోనే మనము మన పాఠాన్ని మనం విందాం. విన్నప్పుడు ఏమవుతుంది, మీ గొంతు మీకు చాలా చక్కగా అనిపిస్తుంది. మీ గొంతుతో మీరు ఎప్పుడైతే మీ పాఠాన్ని మీరు వింటారో ఎప్పటికీ మర్చిపోలేరు. కాబట్టి ఈ టెక్నిక్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చదవాలని మనసు ఉండాలే కానీ పలు మార్గాలు ఉన్నాయి మనకి. ఆ మార్గం ఏంటి మిమ్మల్ని మీరు అడగండి. ఫస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఒకటి రావాలి. ఇంట్రెస్ట్ వచ్చి లైఫ్లో జీవితంలో ఏదైనా గమ్యము ఏర్పరచుకుని, ఒక ధ్యేయాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించాలని గట్టి తపన ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే తపన ఉంటుందో ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు, ఎటువంటి పరిస్థితులైనా రానివ్వండి. వాటిని ఎదుర్కొనే సాహసం, వాటిని ఎదుర్కొనే ధైర్యం, అవన్నీ మీలో ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి.
ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరేండి, మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనియకుండా గట్టిగా దృఢంగా నేను చేయగలను. స్వామి వివేకానందని ఒకసారి గుర్తు చేసుకోండి, ఎంత కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది మీకు. సో ఆ విధంగా ఒక మంచి పౌరులుగా తయారవ్వండి, జీవితంలో ఒక గమ్యాన్ని ఏర్పరచుకోండి, వాటిని సాధించాలని తపన పెంచుకోండి, కసిని పెంచుకోండి, ఆటోమేటిక్గా మీరు లైఫ్లో పైకి వస్తారు. చదువు అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, అది ఇదే లైఫ్ కాదు. కాబట్టి ఎంతవరకు చదవగలమో మ్యాక్సిమం మీ యొక్క నాలెడ్జ్ని, మ్యాక్సిమం మీ యొక్క సాయశక్తులను ఉపయోగించి చదవండి. ఈ టైం మళ్ళీ రాదు, మనకి రమ్మన్నా రాదు. కాబట్టి ఏ టైంలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అలా చేస్తే కనుక మీ ఫ్యూచర్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో ఈ విషయాలని గుర్తుపెట్టుకుని చక్కగా చదవండి. ఉద్యోగ ఎగ్జామ్స్ గురించి భయపడకండి. చదివారు మీరు బాగా, రాయగలను నేను అనే జయంతో వెళ్ళండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక చేయండి, ఇంగ్లీష్ టాక్స్ కూడా వినండి. కింద ప్లేలిస్ట్ ఇస్తాను, ఆ ప్లేలిస్ట్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, స్టడీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఎలా చదవాలి, తీరి సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఫేస్ చేయాలి, చాలా ఉన్నాయండి. మీరు ఆయన్ని చూడొచ్చు, యూటిలైజ్ చేసుకోండి, విజయాన్ని సాధించండి. విష్ యూ గుడ్ లక్, టేక్ కేర్.